విశాఖ నగరం మరోసారి ఉలిక్కిపడింది. రామ్ కీ ఫార్మసిటీ సాల్వెంట్ లో భారీ పేలుడు జరిగింది. ఈ ప్రమాదంలో కంపెనీలో పనిచేస్తున్న ఒకరు మృతి చెందారు, మరో ముగ్గురికి తీవ్రంగా గాయాలయ్యాయి. సాల్వెంట్ సంస్థలో రియాక్టర్ పేలడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. భారీ పేలుళ్లు సంభవించడంతో సిబ్బంది, స్థానికులు భయాందోళనతో అక్కడి నుంచి పరుగులు తీశారు. ప్రమాదం జరిగిన సమయంలో సంస్థలో నలుగురు మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. ఈ ప్రమాదంలో కంపెనీలో పనిచేసే కెమిస్ట్ శ్రీనివాస్ ప్రాణాలు కోల్పోయాడు. పారిశ్రామిక నగరం విశాఖపట్నం ప్రమాదాల్లో అగ్రస్థానంలో నిలుస్తోంది. పరిశ్రమల్లో భద్రత ప్రశ్నార్థకరంగా మారింది. ఫార్మసిటీలో జరుగుతున్న వరుస ప్రమాదాలతో పరిసర గ్రామాల ప్రజలు భయాందోళన చెందుతున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి బంగారు చెట్టి అందిస్తారు. నవ్యాంధ్రప్రదేశ్ ఆర్థిక రాజధాని కాబోయే కార్యనిర్వాహక రాజధానిలో వరుస ప్రమాదాలు కలకలం రేపుతున్నాయి. మొన్న ఎల్జీ పాలిమర్స్, నిన్న సాయన, నేడు సాల్వెంట్ కంపెనీలో ప్రమాదాలు అటు స్థానికులతో పాటుగా ఇటు కార్మిక వర్గాల్లో కూడా కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. తరచూ ప్రమాదాలు జరగడంతో చుట్టుపక్కల గ్రామస్తులంతా కూడా భయాందోళనకు గురవుతున్నారు. ప్రస్తుతం ఏదైతే సాల్వెంట్ కంపెనీ ఉందో సుదీర్ఘ గ్రామం అనేటువంటి తానా గ్రామంలో ఉన్నాయి. ఇక్కడ నుంచి చూడవచ్చు, విజువల్స్ కూడా స్పష్టంగా కనబడుతుంది. రాత్రి 10:30, 11 ఆ మధ్య సమయంలో దట్టమైన మంటలతో పొగలు కూడా ఆవరించి ఉన్నాయని చెప్పి, గ్రామం అంతా కూడా మొత్తం వెన్నెల కన్నా ఎక్కువగా పెద్ద లైటింగ్ పెట్టినట్టుగా అయిందని చెప్పి గ్రామస్తులంతా చెప్తున్నారు. ఈ ప్రమాదం ఎలా జరిగింది, ఆ ప్రమాద సమయంలో మంటలు ఏ మేరకు ఎగిసిపడాయి అనేది గ్రామస్తులతో అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. ప్రమాదం ఏ విధంగా సంభవించింది, ప్రమాదం సంభవించిన సమయంలో మంటలు ఏ మేరకు ఎగిసిపడ్డాయి? అక్కడ పనిచేస్తున్న వాళ్ళు చెప్పిన ప్రకారంగా ఇక్కడ సాల్వెంట్లో మంటలు, ఒక బకెట్లో సాల్వెంట్ నింపుతుంటే మంటలు స్టార్ట్ అయినాయని చెప్పేసి అంటున్నారు. అది ఆటోమేటిక్గా స్ప్రెడ్ అయిపోయి మొత్తం అంతా బ్లాస్ట్ అయ్యే పరిస్థితి వచ్చింది. మరి రాత్రి 10:30 టైంలో అయితే చాలా ఆందోళన చెందారు చుట్టుపక్కల గ్రామాల నుంచి. చాలా పెద్ద సౌండ్తో మొత్తం ఇల్లులన్నీ కదిలిపోయేటట్టు, భూకంపం వస్తే ఎలా కదిలిపోతుంది అంత సౌండ్తో చుట్టుపక్కల గ్రామాలు, ఈ తానం, తాడి, పడ, డీజిల్ పక్క పోనింగ్ లెంగిలిపోయిన గ్రామాలన్నీ కూడా ఆందోళనతో, భయాందోళనతో ఇళ్లపైకి పరిగెత్తుకొచ్చారు అందరూ. మరి ప్రమాదాలు అయితే అది ఒక రొటేషన్ సైకిల్లాగా 10 రోజులకి 15 రోజులకి ప్రమాదాలు అలా జరుగుతూ ఉంటాయి. ఎప్పుడు కూడా భయాందోళనతో, ఎప్పుడు ఏం జరుగుతుందన్న ఆందోళనతో ఉంటున్నారు. మరి ఆ కంపెనీలు అయితే మాత్రం ఒక మంచి ప్రామాణ్యం గల వర్కర్లు లేకపోవడం వల్ల, ఉద్యోగులు లేకపోవడం వల్ల ఈ ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. మరి వీటి మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఎన్నిసార్లు అధికారులకు అయితే విన్నవించడం జరుగుతుంది. ప్రమాదాలు జరుగుతున్నాయి, వచ్చినప్పుడల్లా ఏదో కమిటీ వేస్తున్నాం, దాని మీద చర్యలు తీసుకుంటామని చెప్పి చెప్తున్నారు తప్పించి. మరి ఒక మానిటరింగ్ చేసే సంస్థను ఇక్కడ ఏర్పాటు చేయడం అయితే జరగడం లేదు. దీనివల్లే ప్రజలు చాలా ఆందోళన చెందుతున్నారు. ఎవరైతే సిబ్బంది ఉన్నారో, లోపభూయిష్టమైన సిబ్బంది ఉంటున్నారో, అధికారులు కూడా కంపెనీలు పర్యవేక్షణ లోపించడం కారణంగానే తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పి స్థానిక ప్రజలు చెప్తున్నారు. ఇటువంటి తరచూ ప్రమాదాలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా ఎందుకంటే ఇటువంటి ప్రమాదం జరుగుతున్నటువంటి సమయంలో ప్రభుత్వాలు కమిటీలు వేస్తున్నాయి, కమిటీల పేరుతో కాలయాపన చేసి తూతూ మంత్రంలా గడుపుతున్నాయి, కానీ పూర్తి స్థాయిలో మా గ్రామాలకు న్యాయం జరగట్లేదని చెప్పి గ్రామస్తులంతా కూడా ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే ఇటువంటి తరచూ ప్రమాదాలు జరగడం వల్ల మాకు కంటి మీద కునుకు లేకుండా పోతుంది. ఏ సమయంలో ఎటువంటి ప్రమాదం జరుగుతుందో, ఏ సమయంలో ఎక్కడ మంటలు చెలరేగుతాయని చెప్పి మేమంతా కూడా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని జీవనం సాగిస్తున్నాం. కావున ప్రభుత్వాలు వెంటనే తక్షణమే స్పందించి ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి తానం గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. వీడియో జిల్లా శేఖర్తో బంగారు చిట్టి HMTV విశాఖ నుంచి.